ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. మరి దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, అలాగే దసరా ఏ రోజు వచ్చింది, ఒకే రోజు వచ్చిన ఆ తిథులు ఏంటి, ఆ రోజు అమ్మవారి అలంకారాలు ఎలా చేయాలి, ఇక ఈ 9 రోజులు అమ్మవారికి ఏ ఏ అలంకారాలతో అలంకరించాలి, అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర రంగు ఏంటి, ఏవే నైవేద్యాలు సమర్పించాలి, తిథులేంటి, నక్షత్రాలేంటి, అవన్నీ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలంకారాల విషయంలో కానీ, చీర రంగుల విషయంలో కానీ, నైవేద్యాల విషయంలో కానీ చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడు చెప్పబోయేవన్నీ విజయవాడలో అమ్మవారికి ఎలా అలంకరిస్తారు, అలాగే ఏ రంగు చీరను కడతారు, ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు, వాటిల్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి వీటి మీద మీకు సందేహాలు వద్దు. ఎలా అలంకరించినా అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించుకోండి. నవరాత్రులు మనకి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి చిత్త నక్షత్రంతో ప్రారంభమవుతాయి. అంటే మనకి ఇది 7వ తారీఖున గురువారం నాడు వచ్చింది. మనకి గురువారం నాడు దేవి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ నవమి 14వ తారీఖుతో నవమి అనేది మనకి ముగుస్తుంది. అంటే గురువారం వచ్చింది ఈరోజు, గురువారంతో మనకి దేవి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఇక ఆ మరుసటి రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి 15వ తారీఖున శుక్రవారం నాడు మనకి దశమి అనేది వచ్చింది. శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి ఏ రోజు వస్తుందో ఆ రోజునే మనం దసరా పండుగ అనేది జరుపుకుంటాం. దేవి నవరాత్రులలో మొదటి రోజు అలంకారం మనకి శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 7వ తారీఖున గురువారం నాడు ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్త నక్షత్రం. అమ్మవారికి ఈరోజు కట్టవలసిన చీర రంగు బంగారు రంగు చీర కడతారు. అలాగే కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. చలిమిడి, వడపప్పు, పాయసాన్ని కూడా ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఈరోజే మీరు కలశ స్థాపన కూడా చేసుకోవచ్చు. 2వ రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ఆశ్వయుజ శుద్ధ విదియ 8వ తారీఖున శుక్రవారం నాడు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు మనం అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని కడతాము, అలాగే పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తాము. అలాగే ఈరోజు చిన్నపిల్లల్ని బాలా త్రిపుర సుందరీదేవిగా కొలిచి పూజిస్తారు. ఇక 3వ రోజు అలంకారం శ్రీ గాయత్రీదేవి అలంకారం. ఇది ఆశ్వయుజ శుద్ధ తదియ 9వ తారీఖున శనివారం నాడు మనకి అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. నక్షత్రం విశాఖ నక్షత్రం. అలాగే ఈరోజు అమ్మవారికి కాషాయం రంగు చీర కానీ లేదంటే నారింజ రంగు చీరను కానీ కడతారు. ఇక నైవేద్యాలుగా కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసాన్ని సమర్పిస్తారు. ఆశ్వయుజ శుద్ధ చవితి 10వ తారీఖున ఆదివారం నాడు మనకి అమ్మవారి 4వ అలంకారం జరుగుతుంది. అమ్మవారి 4వ అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి కుంకుమ ఎరుపు రంగు చీరను కడతారు. అలాగే నైవేద్యాలుగా దద్దోజనం కానీ క్షీరాన్నం అంటే పరమాన్నాన్ని కానీ అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఇక సోమవారం మనకి పంచమి మరియు షష్ఠీ తిథులు అనేవి ఒకే రోజు వచ్చాయి. ప్రొద్దున్న మనం పంచమి తిథిని అనుసరించి అమ్మవారి అలంకారాన్ని, అలాగే సాయంత్రం పూట షష్ఠీ తిథిని అనుసరించి అమ్మవారి అలంకారాన్ని చేసుకోవాలి. ఒకే రోజు 2 తిథులు వచ్చినప్పటికీ వీటిని మనం నవరాత్రులుగానే భావించాలి. ఇక 5వ రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. ఆశ్వయుజ శుద్ధ పంచమి 11వ తారీఖున సోమవారం నాడు వచ్చింది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అలాగే ఈరోజు అమ్మవారికి గంధపు పసుపు లేదా లేత పసుపు రంగు చీరని ఈరోజు అమ్మవారికి కడతారు. అలాగే నైవేద్యాలుగా దద్దోజనం కానీ క్షీరాన్నాన్ని కానీ అల్లం గారెలను కానీ నైవేద్యాలుగా సమర్పిస్తారు. అన్నపూర్ణాదేవికి అన్నంతో చేసినటువంటి ఏ నైవేద్యాన్నైనా కూడా సమర్పించవచ్చు. అదే రోజు అంటే 11వ తారీఖు సోమవారం నాడే మనం సాయంత్రం పూట అమ్మవారికి ఆశ్వయుజ శుద్ధ షష్ఠీ తిథిని అనుసరించి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించాలి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరని కడతారు. అలాగే నైవేద్యాలుగా క్షీరాన్నాన్ని చక్కెర పొంగల్ని సమర్పిస్తారు. ఇలా పొద్దున్న అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా, అలాగే సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించుకోవాలి. 7వ అలంకారం శ్రీ సరస్వతీదేవి అలంకారం. ఆశ్వయుజ శుద్ధ సప్తమి 12వ తారీఖున మంగళవారం నాడు మనకి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు అమ్మవారికి కట్టవలసిన చీర రంగు
తెలుపు. అమ్మవారికి తెలుపు రంగంటే ఎంతో ఇష్టం. ఈరోజు నైవేద్యాలుగా కూడా తెల్లని నైవేద్యాలని సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈరోజు నైవేద్యాలుగా దద్దోజనం, కేసరి, పరమాన్నాలని నైవేద్యాలుగా సమర్పించవచ్చు. దేవీ నవరాత్రులలో 8వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఆశ్వయుజ శుద్ధ అష్టమి 13వ తారీఖున బుధవారం నాడు మనకి దుర్గాష్టమి అనేది వచ్చింది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అలాగే నైవేద్యాలుగా కదంబం, సాకాన్నం, కలగూర పులుసు లాంటి వాటిల్ని నైవేద్యాలుగా సమర్పిస్తారు. 9వ రోజు అమ్మవారు మనకి శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ నవమి 14వ తారీఖున గురువారం నాడు మనకి మహర్నవమి వచ్చింది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అలాగే ఈరోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగును కానీ లేదంటే కాఫీ రంగు కలగలిసిన ఎరుపు రంగు చీరను కానీ కడతారు. అంటే మెరూన్ కలర్లో ఉండే ఎరుపు రంగు చీరల్ని అమ్మవారికి ఈరోజు అలంకరిస్తారు. నైవేద్యంగా చక్ర పొంగల్ని సమర్పిస్తారు. 10వ రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమి 15వ తారీఖున శుక్రవారం నాడు మనకి దసరా వచ్చింది. శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి రోజునే మనం దసరాగా జరుపుకుంటాము. ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ చీరలో దర్శనమిస్తారు. అలాగే నైవేద్యంగా మన శక్తి కొలది వేటిలనైనా కూడా సమర్పించుకోవచ్చు. లడ్లు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం మహానైవేద్యంగా ఈరోజు మనం సమర్పించుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ 10 రోజులు అమ్మవారిని ఏ రూపాలతో అలంకరిస్తారు, అలాగే ఏవే చీరలు కడతారు, ఏవే నైవేద్యంగా సమర్పిస్తారు అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా. ముందు వీడియోల్లో కూడా దసరాకు సంబంధించిన అన్ని వీడియోలని నేను మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.